మేడ్చల్ జిల్లాలో రానున్న వినాయక చవితి ఉత్సవాల గురించి జవహర్ నగర్ పిఎస్ ఆధ్వర్యంలో సిఐ గారు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, మున్సిపల్ కార్యాలయం నుంచి శ్రీధర్ రెడ్డి, వివిధ కాలనీ వాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయం వెనుక గల కాలనీ వాసులు సీసీ కెమెరాల నిమిత్తం సిఐ గారికి 25,000 డొనేషన్ చేయడం జరిగింది. చేసుకోవాలనుకున్నాము. ఆ విషయంపై ఈరోజు జవహర్ నగర్ సిఐ గారితో కలిసి మేము 20 మా సొంతగా 25,000 చెక్కును సార్కి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సీసీ కెమెరాలు మాకు కాలనీలో చాలా అవసరం. ఇంకొకటి ఏమంటే, మాలాగానే ప్రతి ఒక్క కాలనీ వాసులు కూడా ముందుకు వచ్చి వారి వారి కాలనీలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను వారి ద్వారా. మా మహిళలు ఎలాగైతే ముందుకు వస్తున్నామో మా కాలనీని డెవలప్ చేసుకోవడానికి, అలాగే ప్రతి ఒక్క మహిళలు కూడా వాళ్ళ వాళ్ళ కాలనీలను డెవలప్ చేసుకొని ముందుకు వస్తే చాలా బాగుంటుంది. మహిళల అనేది మాతో సహకరించి సహకరించాలని కోరడం జరుగుతుంది ఈ సమావేశం సందర్భంగా. అలాగే ఎక్కువ వరకు కూడా వాళ్ళలో కూడా నిర్వాహకులు కూడా మట్టి గణేషుల్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. అది మేము కూడా అలానే ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఈ గణేష్ మనకి ఈ సెన్సిటివ్ ప్రాంతాన్ని మనకు కనిపెట్టి దగ్గరకు ఫిర్యాదు, ఈ గణేషుని పోయినసారి వివాదాస్పదమైన మండపాలు కనిపెట్టి అలాంటి సెన్సిటివ్ ఉత్సవాల్లో సెన్సిటివ్ ప్రాంతాలు ఏమి లేవు. జవహర్ నగర్ ప్రాంతంలో ఇద్దరు కూడా ఎలాంటి సంఘటన లేకుండా ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఈసారి కూడా అందరూ కూడా నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుతామని మాకు తగిన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.